ఒక పక్క ఇదేం కర్మ లేకపోతే ఎప్పుడో లేని రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు హైదరాబాద్ ని సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది నేనే, అవునా కాదా? నేను అనేవాళ్ళందరూ చేతులు పైకెత్తండి. 25 ఏళ్లకు మునుపు ప్రపంచంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఊహించి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి మన పిల్లలకి ఐటీలో ప్రాముఖ్యత ఇచ్చి నేను ఆ రోజే హైటెక్ సిటీ కట్టి సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు మీరు చూస్తున్నారు హైదరాబాద్ 25 ఏళ్ల కంటే ముందు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, దానికి ఫౌండేషన్ వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేనే ఫౌండేషన్ వేసి గర్వంగా చెప్తున్నా. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక విమానాశ్రయం కానీ, ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలకడం కానీ ఇవన్నీ చేశా. విభజన జరిగిన తర్వాత నాలో కూడా పట్టుదల పెరిగింది. అక్కడ డెవలప్ చేశాను, అది అక్కడ ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళకి వెళ్ళింది. ఇక్కడ మీరున్నారు, మీకోసం రాత్రింబగోళ్ళు పనిచేయాలని, మళ్లీ ఒక మహానగరం నిర్మించాలని అమరావతిని ప్రారంభించా. నేను అడుగుతున్నా, అమరావతి బిల్లు పెట్టినప్పుడు జగన్ రెడ్డి నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా జగన్ రెడ్డి, ఇక్కడుండే కోనా నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా కోనా. ఒప్పుకున్నావా లేదా కోనా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడలేవా పిల్లివా? జగన్మోహన్ రెడ్డి చూస్తే నిక్కర్లో నీళ్లు వస్తున్నాయా, ఉచ్చలు వస్తున్నాయా? నువ్వేం మనిషివయ్యా అని అడుగుతున్నా నేను, అవునా కాదా? నువ్వు ఒక పిల్లివి, అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇక్కడ నుంచి 1.5 గంటలో అమరావతికి వెళ్లి పని చేసుకుని మళ్ళా ఇంటికొచ్చే నగరం బాపట్ల. అలాంటిది ఇప్పుడు 3 ముక్కలాట ఆడుతున్నాడు, 3 రాజధానులంట. ఎక్కడైనా ప్రపంచంలో జయ